హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, శశాంక్ క్రియేషన్ బ్యానర్ పైన మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. సో ఆ షార్ట్ ఫిల్ము చాలా రోజులు, చాలా గ్యాప్ తర్వాత ఫుల్ వీడియో మనం ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాం. ఈ షార్ట్ ఫిల్మ్ లాంచింగ్ ఒక ప్రముఖ వ్యక్తి వారి చేతుల మీదుగా ప్రమోట్ చేద్దాం అనుకున్నాం. సో వారు కూడా దీనికి ఒప్పుకొని సమ్మతించి మా మూవీ షార్ట్ ఫిల్మ్ క్రూయల్ ప్రమోషన్ చేశారు. బీజేపీ నాయకులు శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో శ్రీ గుణవర్మ టౌన్ ప్రధాన అధ్యక్షులు, అలాగే వేల్పుల వెంకటరమణ టౌన్ ప్రధాన కార్యదర్శి, వీరు నాకు ఆప్తమిత్రులు కూడా. సో వీరి ఆధ్వర్యంలో మన సినిమా లాంచింగ్ జరిగింది. ఈ ల్యాప్టాప్ ద్వారా ప్రమోట్ చేశారు, మాకు చేయూతనిచ్చారు, వారికి మా ధన్యవాదాలు. అలాగే మా టీం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, వారికి నా శశాంక్ క్రియేషన్ తరఫున, శ్రీ గాయత్రి ఆర్ట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్ మిత్రులారా. ఈ మూవీకి చాలా కష్టపడ్డ ఇడిగొట్టి గంగరాజు, ఎడిటర్ కమ్ కెమెరామ్యాన్ అండ్ అమేజింగ్ రాజా యాక్టర్ అండ్ అనిల్ పాలేటి యాక్టర్ మరియు నరసింహ యాక్టర్ మరియు శివనిత్య చైల్డ్ ఆర్టిస్ట్ నవనీత గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సో ఇప్పుడు మన బీజేపీ నాయకులు నాగోతు రమేష్ నాయుడు గారి స్పీచ్ ప్రమోషన్ పట్ల వారి సంభాషణ విందామా. ఈ మధ్య కాలంలో చలనచిత్ర రంగంలో షార్ట్ ఫిల్మ్స్ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది. ఎందుకంటే సమయం 2.5 గంటల సేపు సినిమా హాల్లోకి వెళ్ళి తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి సినిమాలు పూర్తి స్థాయిలో చూడలేనటువంటి పరిస్థితి. కాబట్టి 6 పాటలు 6 ఫైట్లతో అది గతం అనేటువంటి విషయాన్ని మనకు బోధపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో క్రమేణా ముఖ్యంగా యువతలో షార్ట్ ఫిల్మ్స్ మీద బాగా ప్రాధాన్యత పెరుగుతుంది, మక్కువ పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ యువకులందరూ అద్భుతమైనటువంటి ఒక క్రూయల్ అనేటువంటి టైటిల్ మీద షార్ట్ ఫిల్మ్ తీయడం నిజంగా అభినందనీయం. జనరల్గా రాజంపేటలో కళలకు కానాచిగా ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు తమ యొక్క టాలెంట్ని ఎప్పటికప్పుడు ప్రదర్శన చేయడంలో అందివేసినటువంటి చేయవేళ. ఇప్పుడు శశాంక్ క్రియేషన్ వారి ఆధ్వర్యంలో మణి పూజారి గారు, అనిల పూజారి గారు, అలాగే నరసింహ గారు, రాజా గారు, గంగరాజు గారు, సోదరి నవనీత్ గారు, వీళ్ళందరూ కూడా తక్కువ ఖర్చుతోటి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చూసినారా, అది 100కి 100% అభినందనీయం. నిజంగా నాకు అనిపిస్తుంది క్రూయల్ అనేటువంటి మనస్తత్వంతో సమాజంలో ఏ విధంగా అనేక రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలకి ఆస్కారం ఏర్పడుతుందో, ప్రమాదాల బారిన పడుతున్నారో, తమ జీవితాలు కోల్పోతున్నారో, దాని మీద కళ్ళకు కట్టినట్టు ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఈ టీం అంతా కూడా చక్కగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అభినందనీయం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో వీళ్ళకి మంచి పేరు వస్తుంది ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా. సమాజాన్ని అవేర్ చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో శశాంక్ క్రియేషన్స్ పేరు మీద మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ రావాలని, ఆ వచ్చేటువంటి క్రమంలో వీళ్ళకు కావాల్సినటువంటి గుర్తింపు, గౌరవము, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ మధ్య కాలంలో చలనచిత్ర రంగంలో షార్ట్ ఫిల్మ్స్ యొక్క ప్రాధాన్యత చాలా పెరిగింది.
ఎందుకంటే సమయం 2.5 గంటల సేపు సినిమా హాల్కి వెళ్ళి తమ యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి సినిమాలు పూర్తి స్థాయిలో చూడలేనటువంటి పరిస్థితి. కాబట్టి 6 పాటలు 6 ఫైట్లతోటి అది గతం అనేటువంటి విషయాన్ని మనకు బోధపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో క్రమేణా ముఖ్యంగా యువతలో షార్ట్ ఫిల్మ్స్ మీద బాగా ప్రాధాన్యత పెరుగుతుంది, మక్కువ పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ యువకులందరూ అద్భుతమైనటువంటి ఒక క్రూయల్ అనేటువంటి టైటిల్ మీద షార్ట్ ఫిల్మ్ తీయడం నిజంగా అభినందనీ. జనరల్గా రాజంపేటలో కళలకు కానాచిగా ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు తమ యొక్క టాలెంట్ని ఎప్పటికప్పుడు ప్రదర్శన చేయడంలో అందివేసినటువంటి చేయవేళ. ఇప్పుడు శశాంక్ క్రియేషన్ వారి ఆధ్వర్యంలో మణి పూజారి గారు, అనిల పూజారి గారు, అలాగే నరసింహ గారు, రాజా గారు, గంగరాజు గారు, సోదరి నవనీత్ గారు, వీళ్ళందరూ కూడా తక్కువ ఖర్చుతోటి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. చూసినారా, అది 100% అభినందనీయం. నిజంగా నాకు అనిపిస్తుంది క్రూయల్ అనేటువంటి మనస్తత్వంతో సమాజంలో ఏ విధంగా అనేక రకాలైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలకి ఆస్కారం ఏర్పడుతుందో, ప్రమాదాల బారిన పడుతున్నారో, తమ జీవితాలు కోల్పోతున్నారో, దాని మీద కళ్ళకు కట్టినట్టు ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఈ టీం అంతా కూడా చక్కగా ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం అభినందనీయం. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భవిష్యత్తులో వీళ్ళకి మంచి పేరు వస్తుంది ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా. సమాజాన్ని అవేర్ చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో శశాంక్ క్రియేషన్స్ పేరు మీద మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ రావాలని, ఆ వచ్చేటువంటి క్రమంలో వీళ్ళకు కావాల్సినటువంటి గుర్తింపు, గౌరవము, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. నన్ను కూడా మీరు అందరూ ఆహ్వానించగలరు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇప్పుడు చెప్పండి, ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం కదా మిత్రమా. అదే మన పనిలో అరవని కుక్కలు ఉండరు, విమర్శించని నోరు ఉండదు. కాబట్టి మొత్తం మీద మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందనుకుంటాను. సో మీకు అర్థమైతే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.